ఆంధ్రుల కలల రాజధాని అమరావతి నిర్మాణానికి వేగంగా అడుగులు పడుతున్నాయి. డిసెంబర్ నుంచి అన్ని రకాల పనులు మొదలుపెట్టేలా ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తోంది. నిధుల విషయంలో కేంద్ర ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందుతుండటంతో వేగంగా నిర్మాణాలు పూర్తి చేసేలా కార్యాచరణతో వెళ్తున్నారు. వరల్డ్ బ్యాంక్ కూడా నిధుల విడుదలకు సానుకూలత వ్యక్తం చేసింది. ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు రాజధాని నిర్మాణం ప్రత్యేకతల గురించి ఇప్పటికే సీఎం చంద్రబాబు వివరణ ఇచ్చి మెప్పించి ఒప్పించారు. మూడు రాజధానుల పేరుతో గత వైసీపీ ప్రభుత్వం అమరావతిని సర్వనాశనం చేసింది. నాడు చంద్రబాబు హయాంలో కళకళలాడిన అమరావతి గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్వీర్యం చేయడంతో కళతప్పింది. మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కళకళలాడుతోంది. అమరావతిలో 24,000 ఎకరాల్లో జంగిల్ క్లియరెన్స్ పనులను ప్రభుత్వం ఇటీవలే చేపట్టింది. 36 కోట్ల రూపాయలతో నెల రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన ముళ్లకంపలు, పొదలను తొలగించనున్నారు. అయితే భారీ వర్షాలు, వరదలతో ఆ పనికి కాస్త ఆటంకాలు వచ్చాయి. బుడమేరు వరద సహాయాల్లో పాల్గొనేందుకు ప్రొక్రెయిన్లను విజయవాడకు తరలించారు. మరికొన్ని రోజుల్లోనే ఈ పనులు పూర్తవనున్నాయి. అమరావతి ఆంధ్రుల సెంటిమెంట్, ప్రజా రాజధాని కోసం మేము సైతమంటూ చాలామంది ముందుకొస్తున్నారు. రాజధాని త్వరగా కంప్లీట్ కావాలన్న ఉద్దేశంతో స్వచ్ఛందంగా విరాళాలిస్తున్నారు. 2015లో అమరావతి కోసం 34,281 ఎకరాలను ల్యాండ్ పూలింగ్ ద్వారా చంద్రబాబు ప్రభుత్వం సేకరించింది. మరో 4,300 ఎకరాలను సర్కార్ ప్రత్యేకంగా సేకరించింది. 15,167 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. మొత్తంగా 53,748 ఎకరాల్లో అమరావతి నిర్మాణం జరిపేలా ప్లాన్ చేశారు. 217 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో 6 క్లస్టర్లుగా విభజిస్తూ అమరావతి సిటీ నిర్మాణం ఉండబోతోంది. అయితే గత 5 ఏళ్లు అమరావతి నిర్మాణం ఆగిపోవడంతో భూములిచ్చేందుకు కొందరు వెనుకంజ వేశారు. ప్రస్తుతం మంత్రి నారాయణ అవన్నీ క్లియర్ చేస్తున్నారు. ల్యాండ్ పూలింగ్తోనే బెనిఫిట్ ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే రాజధాని రైతులకు కౌలు డబ్బులు జమ చేశారు. ఎవరు ముందు సైట్ ఇస్తే బెస్ట్ ప్లాట్ ఇచ్చేలా చూస్తున్నారు. రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కారు ఉండటంతో అమరావతికి ఉన్న అవరోధాలు తొలగిపోతున్నాయి. అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం పడడంతో కేంద్ర ప్రభుత్వం కూడా ఈ విషయంలో పూర్తిగా సహకరిస్తోంది. మొన్నటికి మొన్న కేంద్ర బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం. ఈ ఆర్థిక సహాయం సంవత్సరంలోనే ఇస్తామన్నారు. అంతేకాదు, జాతీయ అంతర్జాతీయ ఫైనాన్స్ సంస్థల ద్వారా రుణాలు సేకరించుకునేందుకు అవకాశం కూడా కల్పిస్తోంది. దీంతో ప్రపంచ బ్యాంకు నుంచి నిధుల సమీకరణకు చంద్రబాబు ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. వరల్డ్ బ్యాంకు ప్రతినిధులు ఇప్పటికే ఏపీలో 2 సార్లు పర్యటించారు. వారికి సీఎం చంద్రబాబు రాజధాని గురించి పూర్తిగా వివరించారు. 2016 అంచనాల ప్రకారం అమరావతి పూర్తిస్థాయి నిర్మాణం, మౌలిక వసతులు, సౌకర్యాలకు 1.09 లక్షల కోట్ల రూపాయల నిధులు అవసరమన్న అంచనాలు వేశారు. ఇందులో క్యాపిటల్ సిటీ మాస్టర్ ప్లాన్ ఫేజ్ 1 అంచనా వ్యయం 51,687 కోట్ల రూపాయలు ఉంది. మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల నిర్మాణం ఇప్పటికిప్పుడు 40,000 కోట్ల రూపాయలు అవసరమని లెక్కలేస్తున్నారు. ప్రపంచంలోనే టాప్5 రాజధానుల్లో అమరావతి ఒకటవుతుందన్న నమ్మకంతో కూటమి ప్రభుత్వం ఉంది. 2050 నాటికి ప్రపంచస్థాయి నగరంగా అమరావతిని మార్చాలనేది తమ ఉద్దేశమని అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ సంస్థలను ఏర్పాటు చేసుకునే విధంగా సీడ్ బిజినెస్ డిస్టిక్ ఏర్పాటు చేస్తున్నామని సీఎం చంద్రబాబు రుణాలిచ్చే సంస్థలకు వివరిస్తున్నారు. ఏ పనితో వచ్చినా అన్ని ఒకేచోట ఫైల్ మూవ్ అయ్యేలా ఆఫీసులను డిజైన్ చేస్తామంటున్నారు. ఇక అమరావతి ప్రాంతానికి కనెక్టివిటీ క్రమంగా పెంచుతున్నారు. ఎర్రుపాలెం అమరావతి నంబూరు రైల్వే లైన్ నిర్మాణానికి 56 కిలోమీటర్ల మేర ట్రాక్ కోసం ఖమ్మం, కృష్ణా, గుంటూరు, పల్నాడు జిల్లాల్లో భూసేకరణ వేగంగా జరుగుతోంది. ఇటీవలే అనుమతులు కూడా వచ్చేశాయి. సర్వేలు కూడా పూర్తయ్యాయి. అమరావతిని పూర్తిగా గ్రీన్ఫీల్డ్ సిటీగా నిర్మించేందుకు గతంలోనే ప్రణాళికలు రూపొందించారు. విశాలమైన రోడ్లు, ఫ్లైఓవర్లు, అండర్పాస్లు ఉండబోతున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు, మెట్రో లైన్ నెట్వర్క్, ఐకానిక్ టవర్లు, బిల్డింగుల నిర్మాణాలు, పునరుత్పాదక శక్తి వనరులతో నడిచేలా సిటీ నిర్మాణం జరగబోతోంది. ఎలక్ట్రిక్ బస్సులు, సైకిళ్లు, వాటర్ ట్యాక్సీలు, మెట్రోలు ఇలా అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే వరల్డ్ క్లాస్ క్యాపిటల్ సిటీగా అమరావతి సాక్షాత్కరించనుంది.